సత్తుపల్లి పట్టణంలోని విశ్వశాంతి విద్యాలయంలో మూఢాచారాలను పారద్రోలి ప్రజల్లో చైతన్యం నింపడానికి ఒకప్పుడు గ్రంథాలయ ఉద్యమాలు నడిచాయని నాగేశ్వరరావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జ్ఞానం అనుభవంలో ఉంటే విజ్ఞానం పుస్తకాల్లో లభిస్తుందన్నారు. గ్రంథ సంపదను మించిన సంపద మరొకటి లేదన్నారు. ఎందుకంటే అవి ఏంటంటే రిఫరెన్స్ బుక్స్, అకాడమిక్ బుక్స్, ఎకనామికల్ బర్డెన్స్ ఉండేవారు పాపం రేర్ బుక్స్ కాబట్టి అవి బయటికి. మీరు మాత్రం మీరు మంచి బుక్స్ మాత్రం బుక్స్ తెచ్చుకొని గంటలు కానీ మీ సొంత ఓన్ బుక్స్ కూడా ఇటువంటి సంపదను మీరు వినియోగించుకోవాలని. వీటిని ఇంతవరకు మేము ఎప్పుడూ చూడలేదు. వీటిని చూడటం వల్ల మాకు ఒక ఇన్స్పిరేషన్, మాకు ఒక స్ఫూర్తి కలిగింది. ఈ బుక్స్ అన్ని చదివి వాటి ద్వారా ఎలా ఉండాలి అనే విధానం నేర్చుకోవాలనే ఇన్స్పిరేషన్ మాకు కలిగింది. దీన్ని ఏర్పాటు చేసిన మా ప్రిన్సిపల్ సార్కి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు మరి గ్రంథాలయాల ద్వారా ఒక జాతి ఉద్యమం తీసుకొచ్చి దేశ స్వాతంత్రానికి ఎంతగానో కృషి చేయడం జరిగింది. ఆ తర్వాత ఆ పుస్తకం యొక్క పుస్తకం గురించి చాలామంది ప్రముఖులు చెప్పడం జరిగింది. కాలేజీ చెప్తారు, చిరిగిన చెప్ప అయినా దొరుకు కానీ ఓ మంచి పుస్తకం కనుక్కోంటారు. జ్ఞానం అనేటటువంటి అనుభవాల్లో ఉంటే విజ్ఞానం మాత్రం పుస్తకాల్లో ఉంటుందన్నమాట. తన యొక్క అజ్ఞానాన్ని తెలుసుకోవటమే నిజమైన యొక్క విజ్ఞానం అవుతుంది. వెలుగుతున్నటువంటి దీపమే ఇతర దీపాలను వెలిగించగలదు, అలాగే నేర్చుకున్నవాడు మాత్రమే ఇతరులకు నేర్పగలడు అని చెప్పేసి పుస్తకాల యొక్క ప్రాముఖ్యత గురించి చాలామంది చెప్పారు. గ్రంథ సంపదను మించినటువంటి సంపద లేదు, అందుకని ఇలా ఈరోజు ఈ గ్రంథాల గురించి తెలియజేయటం జరుగుతుంది. పుస్తకం లేనటువంటి గృహం అనేటటువంటిది ఆత్మలేని శరీరం వంటిది కాబట్టి ఒక మంచి మిత్రుడు దగ్గర లేని లోటు పుస్తకం తీరుస్తుంది అని చెప్పేసి మనకి పుస్తకాల ద్వారా గ్రంథాల ద్వారా మనం తెలుసుకున్నటువంటి సత్యాలు. ఈరోజు మనం ప్రముఖంగా ఇక్కడ గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ అంటే ప్రపంచంలో ప్రముఖులు సాధించినటువంటి